ఇంద్రుడు చూసి మనం తప్పు పడతాం. ఇంద్రుడు చాలా సందర్భాల్లో చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు, పతనం చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తారు. అయినా ఆయనకి ఇంద్ర పదవి ఎలా ఇచ్చారు? ఆయన ఎలా దేవతలకు రాజు అయిపోయాడు? ఇంద్రుడేంటండి అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాటలు మనం చాలా సార్లు అనుకున్నాం కూడా ఇంతకు ముందు కూడా. భగవంతుడు కొన్ని విషయాలను మనకి తెలియజేయటం కోసం కొన్ని కొన్ని సందర్భాలను సృష్టిస్తారు. ఆ సందర్భాలలో కొంతమంది పాత్రలు పోషించడానికి కొంతమంది కావాలి. ఆ పాత్రలు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది హీరోలు, కొంతమంది విలన్లు ఉంటారు. అయితే భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటారు? హీరోగా యాక్ట్ చేయడం కోసం ఒక భక్తుణ్ణి, విలన్గా యాక్ట్ చేయడం కోసం ఒక భక్తుడు కానటువంటి వాడిని ఎన్నుకోరు. హీరోగా యాక్ట్ చేయాలన్నా విలన్గా యాక్ట్ చేయాలన్నా భక్తులనే ఎన్నుకుంటారు. మనం అందరం భక్తులు అనుకుందాం. సో భగవంతుడు ఒక లీలను చేయాలి అని అనుకున్నారు. ఈ లీలలో భాగంగా నేను ఈ ఈ యొక్క నీతిని నేర్పాలనుకున్నాను. ఈ నీతిని నేర్పడానికి ఒక స్కిట్ ప్లే చేయాలి. ఈ స్కిట్లో మీరు కొంతమంది యాక్షన్ చేయాలి. అందులో ఒకళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ చేయాలి, ఒకళ్ళు పాజిటివ్ క్యారెక్టర్ చేయాలి అని అంటే మనం అందరం పాజిటివ్ క్యారెక్టర్ చేయడానికే ఒప్పుకుంటాం. సో విలన్ గా నిలబడి సమాజంలో నేను ఒక తప్పుడు వ్యక్తిగా నన్ను చూడడం అనేది నాకు ఇష్టం లేదు అని అనుకుంటాం. అంటే మనం శుద్ధభక్తులం కాదు. భగవంతుడు ఒకవేళ నెగిటివ్ రోల్ ఇస్తున్నా కానీ మనం తీసుకోగలగాలి. ఇంద్రుడు ఎంత గొప్ప భక్తుడు చూడండి. ఇంద్రుడు ఎంత గొప్ప భక్తుడు అంటే భగవంతుడు ఆయనకి నెగిటివ్ రోల్ ఇచ్చినా కానీ తీసుకున్నారు. సో నెగిటివ్ రోల్ ఇచ్చినా కానీ తీసుకొని ఆ నెగిటివ్ రోల్ని నిర్వర్తించి భగవంతుడు చెయ్యాలి అనుకున్నటువంటి లీలల్ని పరిసమాప్తి చేసి ఈ లోకానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. అంటే భక్తుడు ఒకవేళ కొన్ని తప్పులు చేసినట్లు మనకి కనిపించినా కానీ అది భగవంతుడి యొక్క లీలలో భాగం. ఇంద్రుడు భక్తుడు, భగవంతుడిని ఇంద్రుడిని ఎన్నుకున్నారు ఒక లీలలో. గౌతముడి యొక్క భార్యని చెరపట్టేటువంటి విషయంలో అయినా సరే అలాంటి ఒక పని చేయటము అని అంటే భక్తుడైనటువంటి వాడు ఒప్పుకోడు. సో చాలా వెనకాలంటాడు. కానీ భగవంతుడు ఆయనకు ఆ కర్మని ఇచ్చారు. సో దాని ద్వారా కూడా సమాజానికి స్త్రీ యొక్క లక్షణాల గురించి, లేకపోతే రాముడి యొక్క గొప్పతనం గురించి తెలియజేయాల్సినటువంటి కొన్ని లీలలు, ఇంకా భవిష్యత్తులో ఆ యొక్క కర్మని ఆధారంగా చేసుకుని ఇంకా కొన్ని భగవంతుడి యొక్క లీలలు జరగబోతున్నాయి. ఒకవేళ అది జరగకపోతే భగవంతుడు ఇంకా ఏవో చెప్పాలి అనుకున్నటువంటి విషయాలు చెప్పేటువంటి సందర్భం సృష్టింపబడదు. కాబట్టి అలాంటివన్నీ కూడా జరిపించడంలో భాగంగా అవసరమైతే భగవంతుడి యొక్క కర్మ అయినప్పుడు ఆ కర్మలో భాగంగా ఒకవేళ నా పేరు ప్రతిష్టలు పోతున్నా పర్వాలేదు, నేను మాత్రం నెగిటివ్ రోల్ తీసుకోనైనా సరే నేను ఆ కర్మను చేస్తాను అనేటువంటి ఒక గొప్ప మనస్సు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాడు ఇంద్రుడు. ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో అశ్వాన్ని దొంగిలించడం కూడా అంతర్ధాన విద్యని వాడి. ఈ అంతర్ధాన విద్య అంటే ఏంటంటే మాయమైపోయి కనపడకుండా తను చేయాల్సినటువంటి దొంగతనాన్ని అంతా చేసేసి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవడం. సో అప్పుడు గౌతమముని భార్య దగ్గరికి అలానే వచ్చారు. ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని దొంగిలించడానికి కూడా అలానే వచ్చారు. మరి దొంగిలించడం వల్ల మనకు తెలిసినటువంటి నీతి ఏమిటండి? మహారాజు భక్తి యోగంలో ఉన్నాడా భక్తి యోగంలో లేడా అనేటువంటి విషయం మనకు బయటపడిపోయింది. ఒకవేళ పృథమహారాజు భక్తి యోగంలో లేకపోతే ఇంద్రుడి వెంటబడి ఇంద్రుడిని చంపేసి అశ్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ అశ్వమేధ యజ్ఞాన్ని సఫలం చేసుకోగలడు. అంత శక్తి కూడా ఉంది ఆయనకి. సో ఎవరినైనా ఓడించి అశ్వమేధ యజ్ఞం 99 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తికి ఇంకొక అశ్వమేధ యజ్ఞం చేయడం అనేది కష్టమేం కాదు. సో ఆయన లక్ష్యం భగవంతుడి సేవ. ఆయన లక్ష్యం భౌతికమైనటువంటి కోరికలు కాదు. ఆయన యొక్క యజ్ఞం యొక్క ఫలం భగవంతుడి సేవ. ఈ సమాజంలో ఎలా ఉండకూడదో ఇంద్రుడి ద్వారా తెలుసుకోవాలి. ఈ సమాజంలో ఎలా ఉండాలో పృథమహారాజు ద్వారా తెలుసుకోవాలి. అది తెలియచేయాలి అని అంటే అక్కడ లీల జరగాలి. అందుకనే కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఎవరైనా ఒక భక్తుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూసి తప్పుగా పరిగణించకూడదు, ఎందుకంటే వాళ్ళు భక్తిలో నిలబడి ఉన్నారు కాబట్టి. ఆ తప్పు తర్వాత కూడా భక్తిలోనే ఉంటారు. ఒకవేళ ఆ తప్పు కనుక భగవంతుడు ఆయన ఒక లీలగా కూడా చేయించి ఉండొచ్చు. ఇంద్రుడు భగవంతుడి యొక్క సేవకుడు. భగవంతుడి యొక్క సేవకుడు అని ఎందుకన్నారు ఇంద్రుడిని? ఎందుకంటే కృష్ణుడే చెప్తారు, విశ్వరూపం చూపించినప్పుడు దేవతలందరూ నా శరీరంలో భాగము, దేవతలకి రాజు ఇంద్రుడు. ఇంకొకటి 10వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు దేవతల్లో ఇంద్రుడిని నేను అనేటువంటి విషయాన్ని. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు కేటగిరీలో ఎవరెవరు గొప్పవాళ్ళు ఉన్నారో ఆ గొప్పవాళ్ళకి వచ్చినటువంటి శక్తి అంతా కూడా భగవంతుడి ద్వారానే వచ్చింది. భగవంతుడు నియమించారు ఇంద్రుణ్ణి దేవతలకి రాజుగా ఉండమని. దేవతలకి రాజుగా తన ధర్మాన్ని చేస్తే
భగవంతుడికి సేవ చేసినట్టు. మరి భగవంతుడికి సేవ చేసినటువంటి వాడు ఏమవుతాడు? వైష్ణవుడు అవుతాడు. ఒక వైష్ణవుడు ఏమైనా అపరాధం చేస్తే ఇంకా అది చాలా పాపం అయిపోతుంది. అందుకని ఆ సిచ్యువేషన్ వల్ల ఆయన ఒక తప్పు పని చేసినంత మాత్రాన వైష్ణవుడు వైష్ణవుడు కాకుండా పోడు. అందుకని శుద్ధభక్తుణ్ణి మనం చూడటానికి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్టు కనిపించినా, మనకి నచ్చనటువంటి విధంగా ఆయన ప్రవర్తించినట్లు అనిపించినా, మనం ఆయన తక్కువ అంచనా వేయకూడదు, ఆయన గురించి మనం తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే మాత్రం మనం ఆయన ఏడ మనం అపరాధం చేస్తున్నట్టు. సో అన్ని అపరాధాల కంటే కూడా వైష్ణవ అపరాధం చాలా ఘోరమైనటువంటి అపరాధం. సో ఆ అపరాధం నుంచి మనం బయటపడటం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు కూడా క్షమించడు వైష్ణవ అపరాధం చేస్తే.